నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశాఖ రైల్వే జోన్ పై కేంద్రంలో కదలిక, సానుకూల అంశాలను పరిశీలిస్తున్న మోడీ సర్కార్. దళితుల అభ్యున్నతికి టీడీపీ కట్టుబడి ఉంది, దళిత తేజం తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా. పెందుర్తిలో పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభోత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు కల్పించిన వెంటనే తరగతులను మొదలు పెడతామన్న ఎమ్మెల్యే బండారు. ఉత్తరాంధ్ర ప్రజల కలగా ఉన్న రైల్వే జోన్లో కదలిక వచ్చింది. కేంద్ర ప్రభుత్వం 4 ఏళ్ల తర్వాత దీనిపై స్పందించింది. రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించిన అవకాశాలను పరిశీలిస్తుంది. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైల్వే జోన్ ఊగిసలాటపై ఓ రిపోర్ట్. ఈస్ట్ కోస్ట్ రైల్వేలో వాల్తేరు డివిజన్ కు అత్యధికంగా ఆదాయం వస్తుంది. అయితే జోన్ హెడ్ క్వార్టర్ భువనేశ్వర్ లో ఉంది. విభజన తరువాత ఉత్తరాంధ్ర ప్రజల ఆంక్షల మేరకు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తామని నేతలు హామీ ఇచ్చారు. ఈ హామీ 4 ఏళ్ల వరకు నెరవేరలేదు. టీడీపీ ఎంపీలు పార్లమెంటును స్తంభించిన తరువాత కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. రైల్వే జోన్పై చర్చకు వచ్చారు. ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఉన్న వాల్తేరు డివిజన్ను ఏపీ పరిధిలోకి తీసుకొచ్చి జోన్ ప్రకటించాలనే అంశం తాజాగా చర్చకు వచ్చింది. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. తాజా పరిస్థితిని బట్టి చూస్తే జోన్ అంశం కేంద్ర స్థాయిలో పరిశీలనకు వచ్చినట్లుగా కనిపిస్తోంది. దళితుల అభ్యున్నతికి టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. జీవీఎంసీ 64 వార్డులో నిర్వహించిన దళిత తేజం తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. అంబేద్కర్ ఆశయ సాధనకు టీడీపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దేశానికి దశా దిశ నిర్దేశం చేసిన అంబేద్కర్ ఆదర్శప్రాయుడని తెలిపారు. ఆయన ఆశయ సాధన కోసం టీడీపీ ప్రభుత్వం మొదటి నుంచి కృషి చేస్తుందని చెప్పారు. టీడీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు పుచ్చా విజయకుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్సీ ఫండ్స్ కింద మాకు వచ్చినటువంటి వాటా వచ్చిందా అని మరి ఇది చూడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది. అందుకనే ఇక్కడ బాబు జగ్జీవన్ రావు గారు ఒక జీవితాన్ని మీరు ఆదర్శంగా తీసుకొస్తున్నారు. మరి రాష్ట్రం అంతా కూడా తిరిగారు. మరి దాదాపు 218 రోజులు తిరిగి 1253 గ్రామాలు తిరిగి 2817 కిలోమీటర్లు తిరగడం జరిగింది. మరి ముఖ్యంగా అందులో దళిత వాళ్లు ఎక్కువగా తిరిగారు చంద్రబాబు నాయుడు గారు. మరి దళితుల సమస్యలు తెలుసుకోవాలి, దళితులు ఇబ్బంది పడతా ఉన్నారు అన్న ఏకైక ఆలోచన. పెందుర్తిలో పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభోత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుమారు 10 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ భవనాన్ని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సందర్శించారు. జరుగుతున్న పనులపై సంతృప్తిని వ్యక్తం చేశారు. అత్యాధునిక హంగులతో పాలిటెక్నిక్ కాలేజ్ తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఇప్పటికే నిర్మాణం చివరి దశకు చేరుకుందని ఏఐసీటీ కేంద్ర కమిటీ సందర్శించాల్సి ఉందన్నారు. జిల్లా మంత్రి గంటా చెరవతో పెందుర్తికి పాలిటెక్నిక్ కాలేజ్ మంజూరైందని చెప్పారు. ప్రస్తుత కాలేజీల్లో ఉన్న కోర్సులతో పాటు లేటెస్ట్ కోర్సులను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఐటీఐ ఏర్పాటుకు స్థల పరిశీలన జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ రెడ్డి వరలక్ష్మి, అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. కోర్స్ ఇక్కడే ప్రారంభిస్తున్నాం. చాలా చక్కగా బిల్డింగ్ కట్టారు. చూస్తే మీరే అన్నారు, మాకు మా విలేకరులు అన్నారు, పుట్టి సార్ స్కూల్స్ లోని సొంత ఇల్లు కంటే చక్కగా మా ఈ గారు, వాళ్ళ జీఈ గారు, ఏఈ గారు, ముఖ్యంగా కాంట్రాక్టర్ గారు, ఈ నలుగురికి కూడా నేను అభినందన చెప్పి తెలియపరుస్తున్నాను. ఇంత చక్కని భవనాన్ని మన జిల్లాలోనే ఇలాంటి భవనం మరి కనపడిన విధంగా ఒక డిజైన్స్ కూడా చూసారు మీరు, ఒక లుక్ కార్పొరేట్ లుక్ రావాలి అన్ని కరెక్ట్. మంచిగా అభినందిస్తూ ఈ నెలలో బిల్డింగ్ చూశాను నేను. 2-3 రోజులు మినిస్టర్ గారితో మాట్లాడి, గౌరవ మంత్రి గారితో మాట్లాడి ఏఐసీడీ లెటర్ పెడతాను. వాళ్ళు వస్తారు, ఇన్స్పెక్ట్ చేస్తారు, డిల్లీ నుంచి వస్తారు. వాళ్ళు రాగానే
నగర బీజేపీ బ్రాహ్మణ సెల్ ఆధ్వర్యంలో జీవీఎంసీ 70వ వార్డు చిన్న ముషిడివాడలో సమావేశాన్ని నిర్వహించారు. వార్డులోని బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు ఈ సమావేశానికి హాజరై పలు సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ విభాగం కన్వీనర్ శ్రీమన్ నారాయణరావు మాట్లాడుతూ ప్రతి వార్డులో సమావేశాలు నిర్వహించి బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నట్లు తెలిపారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పెట్టుకుని బ్రాహ్మణ్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది బీజేపీలో. ఈ బ్రాహ్మణ్ సెల్ విశాఖపట్నం సిటీ కన్వీనర్గా మీటింగ్స్ పెట్టి, నా పేరు శ్రీమన్ నారాయణరావు, భారతీయ జనతా పార్టీ సిటీ బ్రాహ్మణ్ సెల్ కన్వీనరు. సో ప్రతి వార్డులోనూ ప్రతి నియోజకవర్గంలోనూ సమావేశాలు పెట్టి ఈ బ్రాహ్మణ సమాజం బ్రాహ్మణులలో బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు డాటా తీసుకుని వాళ్ళ వాళ్ళ సమస్యలు అటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కార్పొరేషన్స్ ద్వారా వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు అందించేటట్టు ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ ఉద్దేశం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మారుస్తారు. విశాఖ రైల్వే జోన్ పై కేంద్రంలో కదలిక, సానుకూల అంశాలను పరిశీలిస్తున్న మోడీ సర్కార్. దళితుల అభ్యున్నతికి టీడీపీ కట్టుబడి ఉంది, దళిత తేజం తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా. పెందుర్తిలో పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభోత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు కల్పించిన వెంటనే తరగతులను మొదలు పెడతామన్న ఎమ్మెల్యే బండారు. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు, మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తుండండి ఎస్టీవీ న్యూస్.